వైకుంఠధామం డంపింగ్ యార్డులో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో వైకుంఠధామం డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. శివంపేట మండలంలో పలు గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం డంపింగ్ యార్డులను పరిశీలించారు. లింగోజుగూడ గ్రామంలో వైకుంఠధామం పనులు ప్రారంభ స్థాయిలో నిలిచిపోవడంతో సర్పంచ్ రవినాయక్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ముందుగా పిల్లుట్ల, లింగోజుగూడ, రత్నాపూర్, అల్లిపులు గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్లిపురు గ్రామంలో ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపేట వైకుంఠధామం పనులు చివరి స్థాయిలో నిలిచిపోవడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ శాన్వి రమాకాంత్ రెడ్డికి సూచించారు. రత్నాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామాన్ని పరిశీలించి పిచ్చి మొక్కలు తొలగించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లుట్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయునిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, సర్పంచ్ పెద్దపులి రవి, సర్పంచ్ రవినాయక్, సుగుణ శ్రీనివాస్, శాన్వి రమాకాంత్ రెడ్డి, బొగ్గుల సాలమ్మ, ఎంపీటీసీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.